ఆరోగ్య అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి ఒక అద్భుతమైన మెకానిజం ఉంది తనంతట తానే రిపేర్ చేసుకోగలదు తనంతట తానే క్లీన్ చేసుకోగలదు దీనితో పాటు ఇంకొక అద్భుతమైన మెకానిజం ఉంది రివర్సింగ్ మెకానిజం మనం ఇష్టం వచ్చినట్టు ఆహార అలవాట్లతోనూ ఇష్టమైనట్లు జీవనశైలిని అవలంబించడం ద్వారాను శరీరానికి కొన్ని వ్యసనాల ద్వారాను రకరకాలుగా శరీర అవయవాలను ఇబ్బంది పెడుతూ ఉంటాం అలా తెలుసో తెలియకో చిన్నప్పటి నుంచి పేరెంట్స్ నేర్పిన అలవాట్ల ద్వారాను కొంతమంది స్నేహితుల ద్వారా నేర్చుకున్న అలవాట్ల ద్వారాను శరీరానికి రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు దాని ద్వారా అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుంచి బయటపడాలని ఆలోచనలు మార్చుకునే క్రమంలో మనం చెప్పే వీడియోస్ విని కానీ ఇంకెవరన్నా చెప్పిన విషయాలు విని కానీ వాళ్ళు ఆహారపు అలవాట్లని అలవాట్లని మార్చుకునే ప్రయత్నం చేస్తారు మనం శరీర ధర్మాలకు అనుకూలంగా మారి మంచి ఆహార నియమాలు ఆచరిస్తుంటే ఇన్నాళ్ళు శరీరానికి ఏ రకమైన ఇబ్బందులు కలిగాయో అసౌకర్యాలు వీటన్నిటిని తొలగించుకుని అవయవాల్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చి మారిపోయాయో ఆ స్ట్రక్చర్ అంతా కూడా మా ఆర్గాన్స్ అన్ని పనిచేయటం ఇవన్నీ మళ్ళీ రివర్స్ అవ్వగలుగుతాయి మనం మారితే చాలు మన అవయవాలన్నీ రివర్స్ అయ్యి మళ్ళీ మనకు సపోర్ట్ చేస్తాయి ఇన్నాళ్ళు చెత్తా చెదారాలు తినేసి బాడీని చెడకొట్టాం ఈ చెడకొట్టిన శరీరాన్ని మళ్ళీ మీరు అలవాట్లు మార్చుకుంటే మళ్ళీ హెల్తీగా మార్చి హ్యాపీగా వర్క్ చేసుకునేటట్టు సపోర్ట్ చేయొచ్చు అన్నమాట అందుకని అలాంటి చక్కటి మెకానిజం బాడీలో ఉంది మీరు మారితే చాలు అన్నీ మళ్ళీ రివర్స్ అయ్యి అవయవాలన్నీ మళ్ళీ కొత్త చొగా తయారై చక్కగా హెల్దీగా పనిచేస్తాయి ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆల్కహాలు కూల్ డ్రింక్సు జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ ఇంకా కాస్త గుట్కాలు ఇట్లాంటివన్నీ బాగా చెత్తా చెత్తరాలు బాగా తినేసేసారు ఇట్లాంటి వాళ్ళందరికీ ఇవన్నీ లోపలికి వెళ్ళాక మీ బ్లడ్లో కూడా ఇలాంటివే కదా వేస్ట్ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి అందుకని ఇలాంటి దాంతో తయారైన బ్లడ్ రక్త కణం ఒకసారి పుట్టిందంటే నూట ఇరవై రోజులు బ్రతుకుతుంది మరి బ్లడ్ ఇట్లా ఉన్నప్పుడు సెల్స్కి ఇలాంటి మెటీరియల్స్ వెళ్తున్నప్పుడు అవన్నీ హ్యాపీగా చేయలేవు అందుకని మీ బ్లడ్ ఐదు లీటర్లు ఉంటుంది మగవారికి ఆడవారికి అయితే నాలుగున్నర లీటర్లు ఉంటుంది రక్తాన్ని మొత్తం ఐదు లీటర్లు మార్చేసుకోవాలనుకోండి మొత్తం మీరు నాలుగు నెలల పాటు మనం చెప్పేటట్టు మంచి ఆహారాన్ని మళ్ళీ ఫాలో అవ్వండి ఐదు లీటర్ల రక్తం మొత్తం పాత ఎర్ర రక్త కణాలన్నీ చచ్చిపోయి నూట ఇరవై రోజులకు ఆయుష్ అయిపోతుంది మళ్ళీ పుట్టిన కణాలన్నీ జ్యూసులు ఫ్రూట్స్ సలాడ్స్ ఉప్పు లేని ఆహారం ఇట్లా నట్స్ బాగా తిన్నారనుకోండి వీటి ద్వారా తయారడే హెల్దీ బ్లడ్ సెల్స్ మీ బ్లడ్లో ఉంటాయి ఐదు లీటర్ల బ్లడ్ని ఇంజన్ ఆయిల్ మార్చినట్టుగా మొత్తం మార్చేసుకోవడం నాలుగు నెలలు చాలన్నమాట అందుకని బ్లడ్ అంతా రివర్సింగ్ మెకానిజం ప్యూర్గా హెల్దీగా అయిపోతుంది అంటే రక్తం మార్చుకుంటే హెల్దీగా అవుతామంటాం కదా అట్లా మార్చుకోవచ్చు అనమాట ఇప్పుడు మన శరీరంలో నాలుగు మీద టేస్ట్ పెట్టి ఏడెనిమిది రోజులు బ్రతుకుతాయి మరి ఏడెనిమిది రోజులు చచ్చిపోతాయి వయసు అయిపోయి ఇక్కడి నుంచి పుట్టిన కణాలకి అంటే కొత్త వాటికి ఏది పెడితే అది హ్యాబిట్ అయిపోతుంది అట్లా ఈ మారతాయి ఇది కూడా ఎందుకని ఇప్పుడు టేస్ట్కి అలవాటు పడ్డాయి ఈ నాలుగు ఎప్పుడు అట్లాగే కోరుకోదు పది రోజులు ఇరవై రోజులు మీరు పెట్టకపోతే దానికి అలవాటు అయిపోతుంది అనమాట అట్లా ఉంటుంది అట్లాగే చర్మ కణాలు ఉన్నాయనుకోండి దగ్గర దగ్గర ఒక సంవత్సరం గడిస్తే మొత్తం చర్మ కణాలు అన్ని పొరల్లో మారుతూ ఉంటాయి అన్నమాట ఇట్లా ఇమ్యూనిటీ సెల్స్ ఉంటాయి ఇప్పుడు పుడితే ఈరోజు రేపు ఎల్లుండి రెండు మూడు రోజులు చచ్చిపోతాయి మళ్ళీ కొత్తవి పుడతాయి మళ్ళీ మీరు మారండి పుట్టిన కణాలన్నీ హెల్దీగా ఇక అవి హెల్దీ ఎన్విరాన్మెంట్ డెవలప్ అవుతుంది మీరు మంచి ఆహారం తినేసరికి అప్పుడు బాగా పనిచేస్తాయి అన్నమాట అట్లాగే పొట్టాపు రేగులు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో పొట్ట పొరలన్నీ చేంజ్ అయిపోయి మళ్ళీ కొత్తవి వచ్చేస్తుంటాయి అందుకని నిన్న వాళ్ళు కారం మసాలాలు పెట్టి బాగా పాడి చేసాం పొట్ట పొరల్ని ఇప్పుడు మరి మారండి కొత్త సెల్స్ తయారవుతాయి అందుకని మళ్ళీ హెల్తీగా వర్క్ చేస్తాయి ఓవరీస్ ఏంటి యూట్రస్ ఏంటి అన్నీ బోన్ సెల్స్ ఇరవై ఐదు సంవత్సరాలు వాటి లైఫ్ ఎముకలు కూడా మారాలంటే మీరు ఉప్పు నూనె లేని ఆహారం తింటే రాఫుడ్ తింటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి అంతకుముందు పాడి చేసిన ఆహారం ద్వారా తయారైన బోన్స్ అన్నీ కూడా మళ్ళీ కొత్త కొత్తగా రిప్లేస్ అవుతాయి అనమాట హెల్దీ సెల్స్తో మారుతాయి ఇప్పుడు నాకు చివరికి బోన్స్ కూడా చేంజ్ అయిపోయినాయి ఎందుకంటే ముప్పై ఏళ్ళ పైనుంచి ఉప్పు నూనెలు ఏం తింటున్నాయి కదా అందుకని రివర్సింగ్ మెకానిజంలో ఈ అవయవాలన్నీ మళ్ళీ హెల్దీగా మారుతాయి అనమాట మరి ఒకసారి రోగాలు వచ్చినాయి ఇక లైఫ్లో పోవు ఒకసారి నాకు ఇట్లాంటి స్థితి వచ్చింది ఇక లైఫ్ అంతా ఇంతేనని మీరు నిరుత్సాహపడక్కర్లేదు మీరు అలవాట్లని ఆహార నియమాల మార్చుకోండి ఇవన్నీ మనలో మారే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు వచ్చిన రోగాల్ని మళ్ళీ తగ్గించుకోవడానికి మంచి ఛాన్స్ శరీరం కలిగిస్తుంది అట్లాగే లివర్ ఉంది ఇన్ని సంవత్సరాలు తాగారు కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ ఇవి నానా హింస పెట్టారు దాన్ని ఇప్పుడు మీరు మారండి ఇన్నాళ్ళు తాగిన దోషాలంతా క్లీన్ చేసుకుని మళ్ళీ హెల్దీ లివర్ సెల్స్ తయారై ఫ్యాటీ లివర్ అలా నార్మల్ లివర్ వచ్చేసి ఆరోగ్యకరంగా మళ్ళీ జీవితం అంతా మీకు సపోర్ట్ చేస్తుంది దానికి కెపాసిటీ అట్లా ప్రతి ఆర్గాన్ ఇట్లాగే చివరి గుండెలో కొలెస్ట్రాల్ బ్లాక్స్ వస్తాయి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్స్ వచ్చినాయి మీరు మారండి బ్లాక్స్ కరిగిపోతాయి మళ్ళీ బ్లాక్స్ రాకుండా హెల్దీ మెకానిజం ఆర్టరీస్లో డెవలప్ అవుతుంది అందుకని ఇట్లా ప్రతి ఆర్గాన్లోనూ సహజంగా మళ్ళీ నార్మల్ అవడానికి ఛాన్స్ ఉంది కొన్ని అవయవాలు ఒకసారి డ్యామేజ్ అయితే మరి రివర్సింగ్ మెకానిజం వాటి మీద పనిచేయదు రిపేర్ కావు కిడ్నీలు ఫెయిల్ అవుతాయి చెడిపోయిన ఫిల్టర్స్ మళ్ళీ తిరిగి బాగా కావు నరాలు డ్యామేజ్ అయిపోతాయి తిరిగి డ్యామేజ్ కానీ రిపేర్ కావు మళ్ళీ బ్రెయిన్ సెల్స్ క్షీణించిపోతాయి ఉన్నది బాగా పని చేయించుకోవచ్చు కానీ చెడిపోయిన వాటిని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురావడానికి అవకాశం లేదు స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి ఒరిజినల్ స్కిన్ రమ్మంటే అది రాదు స్వర్యాసిస్ వచ్చింది మంగు మచ్చలు వచ్చినాయి వీటి పోగొట్టుకుని మళ్ళీ ఒరిజినల్ స్కిన్ తెచ్చుకోవచ్చు మనం కానీ స్ట్రెచ్ మార్క్స్ మాత్రం ఒకసారి వస్తే అక్కడ ఒరిజినల్ స్కిన్ మళ్ళీ రాదు అలాగే ఇప్పుడు చెవులు ఉన్నాయి ఆ ఇయర్ డ్రమ్ డ్యామేజ్ అయిపోతుంది మళ్ళీ రిపేర్ అయ్యి నార్మల్ అవ్వదు అలాంటివి కొన్ని ఉంటాయి దంతాలు ఉంటాయి ఒకసారి పుచ్చింది మళ్ళీ తిరిగి ఒరిజినల్ పని రాదు అంటే ఆ ఒరిజినాలిటీ ఎనామిల్ పోయింది మళ్ళీ తిరిగి ఎనామిల్ మళ్ళీ రమ్మంటే కొత్తగా ఎక్కువ తయారు కాదు అందుకని ఆ ఉన్నదాన్ని వాడుకోవచ్చు మెరిగా అందుకని చాలా అవయవాలు మళ్ళీ రివర్స్ అయ్యి మీకు ఆరోగ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది కానీ కొన్ని అవయవాలు అలాంటి ఛాన్స్ లేదు కాబట్టి అయిపోయిందేది అయిపోయింది ఇక్కడి నుంచి అన్న మనం చిన్నప్పటి నుంచి చేసిన తప్పుల అలవాట్లను మార్చుకొని మంచి ఆహారాన్ని మళ్ళీ జీవనశైలి ఫాలో అయితే ఈ అవయవాలన్నీ మళ్ళీ హెల్దీగా కొత్తగా తయారవుతాయి అక్కడి నుంచి మళ్ళీ యాక్టివ్గా మళ్ళీ పనిచేస్తాయి అందుకని మళ్ళీ బీపీ వచ్చినా పోతుంది షుగర్ వచ్చినా పోతుంది కొలెస్ట్రాల్ వచ్చినా తగ్గుతుంది బ్లాక్స్ వచ్చినా కరుగుతాయి అందుకని ఇట్లాంటి పొట్టా ప్రేగులు ఎన్ని తేడాలు వచ్చినా మళ్ళీ నార్మల్ అవుతాయి అందుకని ఖండాలు వీక్ అయి బలం తగ్గిపోయి నొప్పులు వచ్చినాయి మళ్ళీ బలంగా అయిపోతాయి మీరు మార్చుకుంటే చాలు అన్నీ మారతాయి మరి అంత స్ట్రాంగ్గా దృఢముగా మనం తయారవటానికి మంచి అలవాట్లు మంచి ఆహార నియమాలు సహకరిస్తాయి కాబట్టి మనందరం మారదాం మన కుటుంబంలో మనతో పాటు మన పిల్లల్ని తోటి వారిని కూడా మార్చుకుందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం